హాయ్, వెల్కమ్ టు టీవీ 45. పొన్నియన్ సెల్వం మూవీ మొదటి భాగం తమిళ్లో హిట్ అయింది, 400 కోట్ల క్లబ్లో అడుగు పెట్టింది. అంతా బాగానే ఉంది, కానీ అంతా ఏదో ఫ్లాప్ మూవీ అంటున్నారు. కోలీవుడ్లో మాత్రం ఇది బ్లాక్ బస్టర్ అనేస్తున్నారు. ఏంటి సంగతి, ఎందుకింత హైప్? పొన్నియన్ సెల్వం 2 రిలీజ్ కోసం మణిరత్నం ఇలా ప్రచారం చేసుకోవాల్సి వస్తోందా? అదేంటో చూద్దాం. ఒక సినిమా ఫ్లాప్ అయితే రెండో సినిమా తీస్తా, అది ఫ్లాప్ అయితే మూడో మూవీ తీస్తానంటూ ఓ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. అంటే ఇది ప్రేక్షకుల మీద పగ అంటూ పేలే డైలాగ్ నవ్విస్తుంది. అచ్చంగా ఇప్పుడు పొన్నియన్ సెల్వం విషయంలో అదే జరుగుతున్నట్లుగా ఉంది. పొన్నియన్ సెల్వం ఫ్లాప్ రా బాబు అంటే లేదు, బ్లాక్ బస్టర్, అందుకే పార్ట్ 2 ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందన్న ప్రచారాన్ని మొదలుపెట్టారు తమిళ తంబీలు. పొన్నియన్ సెల్వం అర్థం కావట్లేదు, ఏంటో ఆ పాత్రలు ఇలా వచ్చి అలా మాయమవుతాయి, అసలు కథ ఎటు వెళుతుందో. ఇది మూవీ వచ్చినప్పుడు తెలుగు కన్నడ హిందీ ప్రేక్షకుల నుంచి కామన్ గా వచ్చిన రియాక్షన్. కట్ చేస్తే ఇప్పుడు ఈ మూవీకి 400 కోట్లు వసూలయ్యాయట. ఓకే, తమిళనాట. అలా యుఎస్ లో ఉన్న తమిళ జనం తమ జాతి తాలూకు చరిత్ర కాబట్టి చూశారు 400 కోట్లు వచ్చాయని అనుకోవచ్చు. కానీ ఇది పానిండియా హిట్ అనగలమా? పుష్ప కేజీఎఫ్ కలెక్షన్స్ కూడా 400 కోట్లు మించలేదు. కానీ దేశవ్యాప్తంగా ఈ మూవీలు సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి. ఆ ఎఫెక్ట్ తో పుష్ప 2ని తెరకెక్కించబోతున్నారు. కేజీఎఫ్ 2 సెన్సేషన్ హిట్ అయింది కూడా, కానీ పొన్నియన్ సెల్వం 2ని అలా అనుకోగలమా? పొన్నియన్ సెల్వం ఫ్లాప్ అని అందరికీ తెలిసిన పార్ట్ 2 రిలీజ్ అవ్వాలంటే ఇది హిట్ అని ప్రచారం చేసుకోక తప్పదనే కామెంట్లు పెరిగాయి. ఆల్రెడీ పిఎస్ 2 తీశారు కాబట్టి రిలీజ్ అవ్వక తప్పదు. సో పిఎస్ 1 ఫ్లాప్ అంటే ఇక పిఎస్ 2 ఎవరు చూస్తారు? అందుకే 300 కోట్లు 400 కోట్లని వసూళ్ల లెక్కలతో జిమ్మిక్కులు చేస్తోంది ఫిలిం టీం అంటున్నారు.